हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल श्री साई दिव्या डिजाइन्स इवाल्टि मन वीडियो वच्चेसी कॉटन फ्रॉक एला कट चेसुकोवाली मरियु एला स्टिच चेसुकोवालो चूद्दामंडि। इदैते नेनु 3 इयर्स बेबी की स्टिच चेस्तुन्नानु। दीन कोसम नेनु 1.5 मीटर कॉटन क्लॉथ तीसुकुन्नानु डिजाइनर क्लॉथ। तर्वात 1.5 मीटर लाइनिंग कूडा तीसुकुन्नानंडि। सो इपड़ी ओकसारी ओपन चेसी चूद्दा। इप्पटि वरकु एवरैते ना चैनल सब्सक्राइब चेसुकोलेदो प्लीज़ ना चैनल सब्सक्राइब चेसुकोंडी मरिन्नी लेटेस्ट अपडेट्स कोसम। इपड़ैते ई क्लॉथ मनम ओपन चेसाम कदंडी। इदि एला फोल्ड चेसुकोवालो चूद्दाम। फस्ट अयिते मनम दीन्नी नेनैते इक्कड 4 फोल्डिंग्स वेसानंडी। इदि कॉटन क्लॉथे काबट्टि మనం ఇలా తీసుకోవచ్చు, కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। ఇక్కడ నేను హైట్ వచ్చేసి ఇప్పుడు నేను ఇది బాటమ్ కట్ చేస్తున్నానండి। ఫ్రాక్ యొక్క బాటమ్ కి చూడండి 19 ఇంచెస్ తీసుకుంటున్నానండి। నాకైతే ఎగ్జాక్ట్ గా 17 ఇంచెస్ కావాలి, బట్ నేను ఇక్కడ 19 ఇంచెస్ చేస్తున్నాను। ఇలా 19 ఇంచెస్ దగ్గర కింద నుండి పై వైపుకి పెట్టుకుంటూ మార్క్ చేసుకోవాలండి। ఫస్ట్ సో ఇప్పుడు అన్ని కలిపేసుకొని జాయింట్స్ అంత కలిపేసుకొని కట్ చేసుకోవాలి। ఇదైతే నేను ఫ్రిల్ తో కుడుతున్నాను కాబట్టి మనకి ఇంకా కట్టింగ్ ఏమీ అవసరం లేదండి। మనకి కింద ఎంత పొడవు అయితే అవసరమో అంత పొడవుకి తీసుకుని నేను వెడల్పైతే బాగా ఎక్కువగా పెడుతున్నానండి। చూడండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం। మన బాటమ్ అయితే కటింగ్ అయిపోయిందండి। ఇప్పుడు మనం టాప్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం। మనకి పైన క్లాత్ మిగిలింది కదండి, సో ఆ క్లాత్ లో ఈ క్లాత్ కూడా మనకి ఇలా డబుల్ ఫోల్డింగ్ తో ఉంది కదండి, సో ఈ డబుల్ ఫోల్డింగ్ ని మళ్ళీ మనం మరో ఫోల్డింగ్ వేసుకోవాలి। ఇది క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి హుక్స్ పట్టి కాజాల్ పట్టి కూడా నేను దీన్నే పెట్టేస్తున్నానండి, సెపరేట్ గా జాయిన్ చేయకుండా। చూడండి మనకి ఓపెన్స్ ఉన్న దగ్గర ఒక 1 ఇంచ్ వరకు చూడండి, ఇలా 2 ఓపెన్స్ ఉన్నాయి, తర్వాత 1 ఫోల్డింగ్ ఉంది కదా, ఓపెన్స్ ఉన్న దగ్గర మనం 1 ఇంచ్ క్లాత్ వదిలేసుకుని ఇప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దామండి। ఇక్కడ నాకు బాడీ అయితే 8 ఇంచెస్ కావాలండి, బట్ నేనైతే ఇక్కడ 9 ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను। కచ్చుల కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి। సో ఇప్పుడు నెక్ అయితే 2 ఇంచెస్ పెడుతున్నానండి నేను। చిన్న పిల్లలకి మనం 3 టు 5 ఇయర్స్ వరకు 2 ఇంచెస్ సరిపోతుందండి। తర్వాత షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచ్ పెడుతున్నాను। ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం డౌన్ నేను 4 ఇంచెస్ పెడుతున్నానండి। సో ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఎల్ లాగా మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు నెక్ రౌండ్ వచ్చేసి 3 ఇంచెస్ చేస్తున్నానండి నేను। నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒకేలాగా నెక్ పెడుతున్నానండి, స్క్వేర్ నెక్ పెడుతున్నాను। సో మనం ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ కొలతో తీసుకోవాలండి। మనం ఇక్కడ చెస్ట్ కొలతో వచ్చేసి 24 ఇంచెస్ అండి। 24 ని మనం 4 పార్ట్స్ గా చేసుకోవాలి। 4 పార్ట్స్ గా చేసుకుంటే మనకి ఇక్కడ క్లాత్ కూడా మనం 4 పార్ట్స్ గా పెట్టుకున్నాం కదా, అంటే 4 పొరల మీద ఉంది కాబట్టి 6 ఇంచెస్ వస్తుందండి। సో 6 ఇంచెస్ కి మనం మరొక 1 ఇంచ్ కలుపుకొని కచ్చులకి నీట్ గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట। కచ్చుల కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ వరకు పెట్టుకోవొచ్చండి। ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం। స్క్వేర్ దగ్గర నీట్ గా కట్ చేసుకోవాలండి, లేకపోతే రౌండ్ గా రౌండ్ నెక్ లాగా వచ్చేస్తుంది।
ఇప్పుడు మన బాడీ అయితే కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదా, ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్. తర్వాత బ్యాక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇది ఫోల్డింగ్ వచ్చేస్తుంది ఒక 1 ఇంచ్ వరకు. ఇప్పుడు మన నెక్ అయితే ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఇక్కడైతే నేను హ్యాండ్స్ ఫ్లయింగ్ హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. చూడండి, నేను ఒక 4 ఇంచెస్ వరకు తీసుకుంటున్నానండి ఇక్కడ క్లాత్. మనకు 4 ఇంచెస్ తీసుకుంటే కుట్టేటప్పటికి 3 ఇంచెస్కి వస్తుంది. మనం బుంగ చేతులకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో చూసారా, ఇలా పైనేమో వెడల్పుగా కిందకు వచ్చేటప్పటికి మనకి సన్నగా, అంటే ఒక పైన మనం 4 ఇంచెస్ తీసుకుంటే కిందకు వచ్చేటప్పటికి 1 ఇంచ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్టుగా మనకి ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదా. మనం ఇప్పుడు బ్యాక్ థ్రెడ్స్ కోసం నేనైతే ఇక్కడ సన్న థ్రెడ్స్ పెడదాం అనుకుంటున్నానండి. సో దానికోసం క్రాస్ పీస్ అనేది కట్ చేసుకుంటున్నాను ఒక 1 ఇంచ్. ఇలా 2 థ్రెడ్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం లైనింగ్ కూడా కట్ చేసుకుందామండి. ఇది వచ్చేసి బాడీకి సేమ్ మన బాడీ ఏదైతే ఉందో దాన్ని లైనింగ్ మీద పెట్టేసుకుని కట్ చేసేసుకోవచ్చండి. చూడండి, ప్రత్యేకించి మనకి లైనింగ్ మీద మళ్ళీ మనం మార్చాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడైతే మనం లైనింగ్ని కూడా కట్ చేసేసుకుందాం. ఎక్స్ట్రా పార్ట్స్ అంతా ట్రిమ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి లైనింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మన బాడీ కంప్లీట్ అయిపోయిందండి, హ్యాండ్స్ కూడా వచ్చేసాయి కదా. సో థ్రెడ్ పార్ట్ వచ్చేసింది బ్యాక్ థ్రెడ్స్. తర్వాత మన బాటమ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మరి ఇంకా ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మనం బాటమ్కి ఫ్రిల్ పెట్టుకోవాలండి. చూడండి, ఇలా ఒకదాని పక్కన ఒకటి నీట్గా ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇలా నీట్గా మన బాడీ ఏదైతే ఉందో అంతవరకు వచ్చేలాగా ఫ్రిల్ చూసుకుంటూ, అంటే సపోజ్ ఇప్పుడు మనం బాడీ అయితే 24 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, కచ్చులతోటి 26 పెట్టుకున్నాం కదా. సో మనకి ఇది కూడా 24-25 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చండి. అలా వచ్చేలాగా మనం కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు దీనికి కింద వైపును కూడా నేను కుచ్చులు పెడుతున్నానండి. సో పైన కుచ్చులు పెట్టడం అయిపోయింది, నేను ఈ క్లాత్కి కింద వైపును కూడా కుచ్చులు పెడుతున్నాను. చూడండి, సో ఇలా నీట్గా కుచ్చులు పెట్టేయాలి. ఇప్పుడైతే మనం పైన కింద కుచ్చులు పెట్టేసాం కదండి, ఇప్పుడైతే ఇది ఇలా ఉంది. చూడండి, చిన్నపిల్లలకి చాలా అందంగా ఉంటుందండి ఈ ఫ్రాక్ అనేది. ఇప్పుడు మనం లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని, ఇక్కడైతే నేను 2 పీసెస్ తీసుకున్నాను, దాన్ని ఫస్ట్ అయితే జాయిన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం కింద వైపు కుచ్చులు పెట్టాం కదండి, సో ఆ కుచ్చుల దగ్గర నుండి ఈ లైనింగ్ని కుట్టుకుంటూ రావాలి. లైనింగ్ పైన పెట్టుకుని కింద కుచ్చుల దగ్గర ఇలా ఒక కుట్టు కుట్టాలి. ఇప్పుడు కింద కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది కదండి. చూడండి, ఇప్పుడు ఇదైతే ఇలా ఉంది.
ఇప్పుడు మనం ఈ లైనింగ్ని ఇలా పైవైపుకి పెట్టుకుని చూడండి. ఇప్పుడు ఈ కింద వైపున మనకి క్లాత్ అనేది ఒక 2 ఇంచెస్ వరకు లైనింగ్ క్లాత్ పైకి ఉంటుందండి. కింద వైపున ఉన్న అంటే మన మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా మనకి ఫోల్డింగ్ లాగా కనిపిస్తుందండి, చూసారు కదా. సో ఇప్పుడు పైన మనం కుచ్చులు పెట్టుకోవాలి, లైనింగ్కి పై పీస్కి కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇక్కడైతే మనం ఇప్పుడు 3 దగ్గరలో కుచ్చులు పెట్టుకుంటున్నామండి. మెయిన్ క్లాత్కి పైన పెట్టుకున్నాము, తర్వాత కింద కూడా పెట్టుకున్నాము, తర్వాత ఇప్పుడు లైనింగ్ని మళ్ళీ కుచ్చులు పెట్టుకుంటూ పై వైపున జాయిన్ చేసుకుంటున్నాం. ఇది కొంచెం కేర్ఫుల్గా గమనించి చేసుకోండి. సో ఇప్పుడు పైన కూడా మనం కుచ్చులు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఈ మనకి ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో అవి రెండింటిని ఈ 4 కలుపుకొని లైనింగ్ క్లాత్ తర్వాత మెయిన్ క్లాత్ అన్నీ కలుపుకొని ఒక కుట్టు వేసుకోవాలండి, కలిపి కుట్టేసుకోవాలి. ఇలా కింద వరకు కుట్టుకున్న తర్వాత డబుల్ స్టిచ్ అనేది ఇవ్వాలండి, 2 కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం లైనింగ్ క్లాత్కి మన మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా రివర్స్లో పెట్టుకొని నెక్ చుట్టూ ఒక కుట్టు కుట్టుకోవాలండి. 1/2 ఇంచ్ లెంత్లో ఒక కుట్టు వేసుకోవాలి. స్క్వేర్ వచ్చినప్పుడు పాదం ఇలా నీట్గా ఎత్తి కుట్టుకోవాలండి, అప్పుడే మనకి స్క్వేర్ నెక్ నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం లోపల క్లాత్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకుని అక్కడక్కడ టక్స్ ఇచ్చుకోవాలండి. మూలలు కంపల్సరీ మనం లోపల క్లాత్ అనేది కట్ చేసేసేయాలి. ఇది కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేకపోతే ఫ్యాబ్రిక్ అనేది కట్ అయిపోతుంది, మనకి నెక్ పాడైపోతుందండి, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన నెక్ ఏదైతే ఉందో దాన్ని ఇలా రివర్స్ చేసుకుంటే చూడండి మన నెక్ అనేది నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీనిపైనే ఒక కుట్టు వేసుకోవాలండి. బాగా ఎడ్జ్కి వేసుకోవాలి. మీకు కావాలంటే పైపింగ్ కూడా చేయొచ్చండి, బట్ నేను ఇక్కడైతే ఏం చేయట్లేదు. ఇప్పుడు మనం లైనింగ్ మొత్తాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసుకోవాలండి. లైనింగ్ మొత్తాన్ని ఇలా మొత్తం జాయింట్ చేసేసుకుని ఎక్స్ట్రా ఏదైనా ఉంటే లైనింగ్ క్లాత్ అంతా నీట్గా ట్రిమ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కూడా ఒకటి ఎలా కుట్టాలో చూద్దామండి. సో బ్యాక్ నెక్ కూడా మనం ఇలాగే ఫస్ట్ నెక్ వైపునే కుట్టుకోవాలి. నెక్కి ఇలా ఎల్ షేప్లో 1/2 ఇంచ్ లెంత్లో కుట్టేసుకుని ఎక్స్ట్రా లైనింగ్ ఏదైతే ఉందో అది మొత్తం కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం వెనక్కి తిప్పుకొని ఇలా ఒక కుట్టు వేసుకోవాలి, ఎడ్జ్కి వేసుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ని మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవాలి. చూడండి,
లైనింగ్స్ అనేది జాయింట్ చేసుకునేటప్పుడు కొంచెం నిదానంగా చేసుకోవాలండి. లైనింగ్ కరెక్ట్గా సెట్ చేసుకుంటే మనకి డ్రెస్ కుట్టేటప్పుడు కానీ, ఏది కుట్టేటప్పుడు కూడా, బ్లౌజ్ కుట్టేటప్పుడు కానీ లైనింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజాలు పట్టి ఎక్స్ట్రా ఏమీ వేయట్లేదండి. మనం క్లాత్ ఏదైతే వదులుకున్నామో దాన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, మళ్ళీ మరీ పెద్దవిగా కూడా ఫోల్డ్ చేసుకోకూడదండి, మరీ నెక్ మళ్ళీ చిన్నదైపోతుంది కాబట్టి మనం ఎక్స్ట్రా ఏదైతే వదులుకున్నామో అది మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను రెండు కంప్లీట్ చేసేసానండి. ఇప్పుడైతే మనం షోల్డర్ పార్ట్ జాయింట్ చేసుకుందాం. షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు మనం నెక్ వైపు నుండే జాయింట్ చేసుకోవాలండి. ఇలా రెండు వైపులా డబుల్ స్టిచ్ అనేది చేసుకోవాలి. పైనుండి కూడా షోల్డర్ వైపున ఒక కుట్టు వేసుకోవాలండి. షోల్డర్ పైన ఫినిషింగ్ చక్కగా ఉంటుంది. సో మనం ఇప్పుడు థ్రెడ్స్ కూడా కుట్టేసుకుందామండి. చూడండి, ఇలా ఒక 1/2 ఇంచ్ దూరంలో ఇలా ఒక కుట్టు వేసుకుని, సేఫ్టీ పిన్ ఉంటుంది కదండి, దాని సహాయంతో ఇలా నీట్గా వెనక్కి తిప్పేసుకోవాలన్నమాట. సో రెండు థ్రెడ్లను కూడా మనం ఇలాగే చేసుకోవాలండి. చూసారు కదా, మనకి థ్రెడ్ అనేది రెడీ అయిపోయింది, బ్యాక్ థ్రెడ్స్. ఇప్పుడు మనం స్లీవ్స్ ఎలా కుట్టాలో చూద్దామండి. ఇప్పుడు స్లీవ్స్ అయితే ఇక్కడ నేను ఫ్లయింగ్ హ్యాండ్స్ లాగా పెడదాం అనుకున్నాను కదా, కాబట్టి ఫస్ట్ అయితే నేను ఇక్కడ డబల్ స్టిచ్ అనేది ఇస్తున్నానండి. రౌండ్ ఏదైతే మనం కట్ చేసామో ఆ రౌండ్ మొత్తాన్ని ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలి డబల్ ఫోల్డింగ్తో. స్ట్రైట్గా ఉన్న వైపు మనం ఏమీ కుట్టకూడదండి. సో ఇది ఏదైతే రౌండ్గా ఉందో అక్కడ కుట్టుకుని, చూడండి, ఒక 1 ఇంచ్ దూరం వరకు మనం ఫ్రిల్ ఏమీ పెట్టకూడదండి. ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని చూడండి, ఇప్పుడు మనం ఒక 1 ఇంచ్ వదిలేసుకొని ఇప్పుడు మనం ఫ్రిల్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలాగే లాస్ట్ వరకు కూడా ఫ్రిల్స్ అనేది పెట్టుకొని లాస్ట్ కూడా ఒక 1 ఇంచ్ వదిలేసుకొని ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇది మనం 2 స్టెప్స్ తోటి కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడైతే నేను సింగిల్ స్టెప్పే పెడుతున్నాను. ఇలా ఫ్రిల్స్ నీట్గా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ రావాలండి. సో లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక 1 ఇంచ్ దూరంలో ఆపేసి నార్మల్గా కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు మనం లోపల వైపు నుండి చూడండి, ఇలా ఫ్రిల్ ఏదైతే పెట్టామో దాని మీదనే ఒక కుట్టు వేయాలండి. అది ఇంకా మనకి పైకి లేకుండా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇలా ఒక 1/2 ఇంచ్ దూరంలో కుచ్చుల మీదనే ఒక కుట్టు వేసుకోవాలి. అంతా ఒకే లెవెల్లో వచ్చేలాగా కుట్టుకోవాలండి, ఎందుకంటే ఈ కుట్టు అనేది మనకి పైవైపున కనిపిస్తుంది కాబట్టి మనం ఎగ్జాక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు నాకైతే ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు డాట్స్ పెట్టుకుందామండి. మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా నీట్గా డాట్స్ అనేది పెట్టేసుకోవాలండి. సో ఫ్రంట్ అయితే నార్మల్గానే పెట్టేసుకుని, బ్యాక్ వచ్చేసి నేను థ్రెడ్స్ కూడా
జాయింట్ నాట్స్లోనే ఇచ్చేస్తున్నానండి. చూడండి, ఇలా ఫస్ట్ థ్రెడ్ని అటాచ్ చేసేసుకుని బ్యాక్ తర్వాత డాట్స్ అనేది పెట్టేస్తున్నాను. ఇలా నీట్గా డాట్ పెట్టేసుకోవాలి. రెండు సైడ్లు అలాగే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకైతే బ్యాక్ థ్రెడ్స్ కూడా జాయింట్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి ఇదైతే ఇలా రెడీ అయిపోయిందండి బాడీ పార్ట్ అనేది. ఇప్పుడు మనం సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసేసుకోండి. రెండు వైపులా ఒక్కొక్క కుట్టు వేసుకోవాలి. ఇలా నీట్గా చూసుకుని రెండు వైపులా వేసుకుని మనం ఆది ఏదైతే పెట్టుకున్నామో ఆ లెంత్కి కరెక్ట్గా వచ్చేలాగా మార్క్ చేసుకొని ఇలా నీట్గా కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మనం కింద బాటమ్ ఏదైతే ఉందో అది మన బాడీకి సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకొని ఇప్పుడు మనం బాడీ అనేది జాయింట్ చేసుకోవాలండి బాటమ్కి. చూడండి, ఇలా రౌండ్ అనేది నీట్గా జాయిన్ చేసేసుకుంటే మన ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చు ఏదైతే ఉందో చూడండి, ఈ రౌండ్ కుట్టుకునేటప్పుడు మనము ఖర్చుని కలిపేసి కుట్టేసుకోకూడదండి. చూడండి నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా క్రాస్గా ఒక ఫోల్డ్ వేసుకొని అలా నీట్గా ఒక క్రాస్ ఫోల్డింగ్ అనేది ఇచ్చేసామంటే మనకి నీట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా నీట్గా మొత్తం బాడీ మొత్తం రౌండ్ కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ థ్రెడ్స్ ఏదైతే పెట్టామో దానికి చిన్న కుచ్చు పెడదామండి. బ్లాక్తో పెడుతున్నాను నేను. ఇలా ఫోల్డ్ చేసుకుని స్క్వేర్ లాగా తీసుకుని దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసి ఇక్కడ మళ్ళీ మరొక ఫోల్డింగ్ పెట్టుకుని బ్యాక్ కుచ్చు పెడుతున్నానండి. ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం కింద లైట్గా అలా ఫోల్డ్ చేసుకుని మరో కుట్టు వేసుకోవాలి. సో ఇప్పుడైతే మనకి ఫ్రాక్ అనేది ఇలా రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను చిన్న బో అనేది పెట్టాను. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.